నమస్తే మిత్రులారా, క్రితం ఎపిసోడ్లో మనం వ్యాలీ ఆఫ్ ద కింగ్స్లోని టూటన్కామున్ సమాధి గది గురించి తెలుసుకున్నాం. అసలు టూటన్కామున్ ఎవరు? ఆ సమాధి గజ దొంగల బారి నుండి ఎలా సురక్షితంగా నిలిచింది? టూటన్కామున్ చావుకు కారణం ఏమిటి? ఇలాంటి ఎన్నో అంశాలు తెలుసుకున్నాము. ఒకవేళ మీరు గనక ఆ ఎపిసోడ్ చూడకపోతే మిస్ కాకుండా తప్పకుండా చూడండి. ఈరోజు మనం ముఖ్యంగా టూటన్కామున్ ఖజానా గురించి మాట్లాడుకుందాం. అసలు అంత బంగారం, రత్నాలు మొదలైనవి అంత భారీ ఎత్తున ఎలా సేకరించారు? దీని వెనక ఉన్న రహస్యాలు ఏమిటి? శాస్త్రీయ పరిజ్ఞానం లేకుండా ప్రాచీన ఈజిప్టు వాసులు అంత బంగారాన్ని ఎక్కడి నుండి తీశారు, ఎలా తీశారు? ఫ్రాన్స్కు చెందిన బంగారు ఖనిజ నిపుణులు థామస్ ఫాషర్ ఈ కఠినమైన ప్రశ్నకు సమాధానం వెతికేందుకు అతని బృందంతో ఖైరో చేరుకున్నారు. ఫాషర్ సమాధి గదిలోని బంగారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అందులో కలిసిన మిశ్రమాల గురించి పరిశోధన చేశాడు. ఆ తర్వాత అక్కడ బంగారం గనుల్లో ఉండే బంగారం మరియు ఇతర మిశ్రమాల కలయికతో టూటన్కామున్ బంగారాన్ని పోల్చి చూశాడు. ఎన్నో సంవత్సరాలు నిరంతరాయ పరిశోధన తర్వాత ఫాషర్ బృందానికి ఆ బంగారం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోగలిగారు. కింగ్స్ వ్యాలీ ఉన్న చోటే అనేక కొండలు ఉన్నాయి, ఆ బంగారం అక్కడి నుండే వచ్చింది అని నిర్ధారించుకున్నారు. అయితే ఏ కొండ? అక్కడ ఒకటో రెండో కాదు, కొన్ని వేల కొండలు ఆ ప్రాంతమంతా విస్తరించి ఉన్నాయి. అందులో ఒక కొండ వద్ద గని ఏర్పరిచి ప్రాచీన ఈజిప్టు వాసులు బంగారాన్ని వెలికితీశారు. అది ఇప్పుడు వాడుకలో లేదు. పైగా ఎటువంటి ద్వారమైనా ఖచ్చితంగా ఆనవాలు లేకుండా మూతబడిపోయి ఉంటుంది. మరి ఎలా? ఫాషర్ ప్రశ్నకు సమాధానం ఎలా దొరుకుతుంది? ఫాషర్ అతనితో పాటు ఒక పురావస్తు శాఖ నిపుణుడిని వెంటబెట్టుకుని కింగ్స్ వ్యాలీ చుట్టుపక్కల కొండలు మొత్తం పరిశీలించడానికి నిర్ణయించుకున్నారు. లక్ష చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ కొండలను వారు ఒక్కొక్కటిగా వెతికి అక్కడ తవ్వకాలు జరిపారో లేదో తెలుసుకోవడం సాధ్యమేనా? అయినా సరే వారు టూటన్కామున్ బంగారం యొక్క రహస్యం ఛేదించడానికి నిర్ణయించుకున్నారు. వారికి ఉన్న ఆశ ఆధారమెల్లా ఒకటే. 1000 కేజీలు బంగారం వెలికితీయాలి అంటే కొండను తొలిచి రాళ్లను పక్కకు తోసుకుని లోపలికి వెళ్లాలి. అంతేకాదు, అది ఏ ఒక్కరితోనో అయిపోయే పని కాదు. వందలు వేలు కార్మికులు పనిచేస్తే కాని అంత బంగారాన్ని తీయడం సాధ్యం కాదు. కాబట్టి గని ఉన్న కొండ దగ్గర ఖచ్చితంగా ఏదైనా ఆనవాలు కనిపిస్తాయి అనే నమ్మకంతోనే వారు వెతకడం ప్రారంభించారు. వారు తిరుగుతున్న ప్రాంతమంతా ఎండ, నీటి జాడ ఎక్కడ లేదు, అంతా నిర్మానుష్యం. సుదీర్ఘమైన అన్వేషణ తర్వాత వారికి ఒక కొండ వద్ద బావి వంటి కట్టడం కనిపించింది. వారి సంతోషానికి అవధులు లేవు, ఎందుకంటే ఆ ఎడారి ప్రాంతంలో పాత బావి ఉందంటే అక్కడ ఖచ్చితంగా ఒకప్పుడు ప్రజలు తిరిగేవారు. ఒకవేళ గని ఆ బావి దగ్గరలో ఉండే కొండ దగ్గరే ఉండొచ్చు కదా అని ఆశాభావంతో ముందుకు సాగారు. ఆ బావి ఎన్నో తరాల నుండి ఎండిపోయిందని వారు గుర్తించారు. ఆ బావి సమీపంలో వారికి ఒక నిర్మాణం కనిపించింది. క్షణం ఆలస్యం చేయకుండా అదేమిటో తెలుసుకుందామని వారు అక్కడికి వెళ్లారు. అతి పురాతనమైన గది అక్కడ వారికి కనిపించింది. వాటి గోడల మీద ఎంతో క్లిష్టమైనటువంటి కళాకృతులు, చిత్రలేఖనాలు ఉండటం వారు గమనించారు. వాటిని దగ్గరగా పరిశీలించి చూడగా వాటి వెనుక ఉన్న రహస్యం వీళ్ళకి నెమ్మదిగా అర్థమయ్యింది. బంగారు గనులకు చేరుకునేందుకు కార్మికులు అప్పట్లో కాలినడకనే వెళ్లాల్సి వచ్చేది. కొన్ని వందల కిలోమీటర్లు నడవాలి కాబట్టి వారికోసం 70 నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఇలా బావులు మరియు సేద తీరడానికి గదులు ఏర్పాటు చేసేవారు. ఫాషర్ మరియు అతని స్నేహితుడు కనుగొన్న గది కూడా అటువంటిదే. చిత్రలేఖనాల ద్వారా ఇటువంటివి ఆ ప్రాంతంలో ఇంకా ఎన్నో ఉన్నాయని వారికి అర్థమైంది. ఒక్కొక్కటిగా వాటిని గుర్తించగలిగితే టూటన్కామున్ బంగారం యొక్క మూలమేమిటో కనిపెట్టొచ్చు అని వారు పూర్తిగా నమ్మారు. ఆ నమ్మకంతోనే వారు ముందుకు సాగారు. ఆ నమ్మకమే వారి కష్టానికి ఫలితం అందించిందేమో. ఒక్కొక్కటిగా విశ్రాంతి గదులను వారు కనిపెట్టగలిగారు. 2 రోజులు అలుపెరగని ప్రయాణం చేసిన వారిద్దరికీ చివరికి ఒక కొండ వద్ద అనేక రాళ్లు తవ్వి పడినట్టుగా కనిపించాయి. చూడడానికి సాధారణంగానే ఉన్న ఫాషర్కి ఉన్న అనుభవంతో అది ఖచ్చితంగా బంగారం తవ్వి తీసిన స్థలమే అని విశ్వసించాడు. వారిద్దరూ అక్కడ జాగ్రత్తగా పరిశీలించగా వారికి అక్కడ ప్రాచీన రాతి పరికరాలు కొన్ని లభ్యమయ్యాయి. నునుపుగా గొయ్యిలాగా చేసిన చదునురాయి, దానికి తోడు ఒక పెద్ద గుండురాయి వంటివి అక్కడ అనేకం ఉండటం వారు చూశారు. గొయ్యిలో గని నుండి తెచ్చిన రాళ్లను ఉంచి గుండురాయితో నలిపి అందులో నుండి బంగారు పొడిని వేరు చేసేవారు. గనుల నుండి బంగారం వెలికి తీయడం, శుద్ధి చేయడం, వేరు చేయడం వంటి విషయాల గురించి క్షుణ్ణంగా తెలిసిన ఫాషర్ వీటిని చూడగానే కింగ్స్ వ్యాలీకి బంగారం ఇక్కడ నుండే వెళ్లేది అని అర్థమయ్యింది. అక్కడి కొండలను కణకులు తొలిచి సొరంగాలు ఏర్పరిచి ప్రత్యేకంగా అనిపించిన రాళ్లను సేకరించి బయటకు తీసుకువచ్చేవారు. ఆ రాళ్లను రెండో బృందం చదును రాళ్లలో పెట్టి నలిపి బంగారం వేరు చేసేవారు. ఆ బంగారాన్ని కింగ్స్ వ్యాలీ చేర్చేవారు. ఆ బంగారు పొడిని కింగ్స్ వ్యాలీలో వేరే బృందం వారికి కావలసిన విధంగా
నగలు శిల్పాలు ఇతరత్రా చేసేవారు అని ఫాషర్ తెలిపారు. ఫాషర్కు టూటన్కామున్ బంగారం ఎక్కడ శుద్ధి చేశారో తెలిసింది, కానీ అప్పటివారు తవ్విన సొరంగాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించలేకపోయాడు. ఎన్నో వేల సంవత్సరాల పూర్వం తవ్విన సొరంగాలు ప్రకృతి వైపరీత్యాలు భూకంపాలకు మూతబడి ఉంటాయి. ఆ తర్వాత ధూళి ఇసుక పేరుకుపోవడం వల్ల అవి మళ్లీ కొండలో భాగంగా అయిపోయి ఉండొచ్చు. నిపుణుల ప్రకారం ఫాషర్ బయటపెట్టిన ఈ బంగారం వేరు చేయడం అనే పద్ధతి చాలా కష్టతరమైనది. ఆ పద్ధతిలో 100 మంది వారం రోజులు పనిచేస్తే కేవలం ఒక చెంచా బంగారం మాత్రమే తీయగలరు. టూటన్కామున్ సమాధి గదిలో టూటన్కామున్ ముఖ కవచం, శవపేటిక, శిల్పాలు, రథాలు, పాదరక్షలు, కుర్చీలు, నగలు, జంతువుల బొమ్మలు వంటివి ఎన్నో బంగారంతో తయారు చేయబడి ఉన్నాయి. వీటికి సరిపడా బంగారం సముపార్జించడానికి ఎన్నో వేల మంది చాలా సంవత్సరాల పాటు కష్టపడి ఉంటారు అనడంలో సందేహం లేదు. టూటన్కామున్ సమాధి గదిలో దొరికిన విలువైన వస్తువుల జాబితా తయారు చేయడానికే హోవర్డ్ కార్టర్కు 10 సంవత్సరాలు పట్టింది. దాదాపు 5,000కు పైగా వస్తువులను ఆయన కనుగొన్నారు. కేవలం జాబితా తయారు చేయడానికే అంత సమయం పడితే మరి ప్రాచీన ఈజిప్షియన్లు కింగ్స్ వ్యాలీలో ఉన్న 1,000 కిలోల బంగారాన్ని ఎలా వెలికితీయగలిగారో ఇప్పటికీ అంతుచికని రహస్యమే. ఇప్పటి ఆధునిక పరిజ్ఞానం ద్వారా అయినా అక్కడి గనుల సొరంగాలు తెలుస్తాయో లేదో వేచి చూడాల్సిందే. ప్రాచీన ఈజిప్షియన్లు ఎంతో అభివృద్ధి చెందినవారు. వారి రహస్యాలు ఎన్నో మనకి తెలియాల్సి ఉంది. వాటి అన్నిటినీ భవిష్యత్తులో మన పరిశోధకులు ఛేదిస్తారని ఆశిస్తూ వచ్చేవారం మరొక ఆసక్తికరమైన అంశంతో మీ ముందుంటాము. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు గంట కొట్టడం మర్చిపోవద్దు.